గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినెడల ఎలాగూ తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చొచ్చుండగా విని వారి చేత మనకు దృఢపరచబడను చాలండి చాలండి కనుక ఎంత ఇంత శ్రమలను భరించి మన నిమిత్తమై ఇంత ప్రేమతో ఆయన రక్తము మనలో ప్రవహింప చేయాలని చెప్పి మరి ప్రవహింప చేస్తూ ఉండగా ఆ రక్త ప్రవాహము ఎంతమందికి కావాలో ఒక్కసారి చేతులెత్తడమ్మా ఆ రక్తము ఏసై రక్తము నాకు కావాలనుకున్నవారు బాగా చేతులు పైకెత్తాలి ఏసై రక్తము లేకపోతే స్వస్థత లేదు ఏసై రక్తము లేకపోతే రక్షణ లేదు ఏసై రక్తము లేకపోతే జీవము లేదు ఏసై రక్తం మనలో లేకపోతే పరలోకం లేదు కనుక ఈ రోజున మనము ఆ రోజున ఆ శ్రమ పెట్టబడినటువంటి ఈ సాకుకు గొప్ప మరణకరమైన శ్రమలో నుండి ఈ ప్రభు ఇస్రాయలీలను గడప కమ్ముల మీద పూయబడిన ఆ రక్తపు గుర్తును చూసి దేవుడు దాటి వెళ్ళిపోయాడు శ్రమ పెట్టకుండా మరణం పంపగించకుండా ఈ అక్కడ చనిపోయిన వారు చావలేదు విచిత్రపు టంగిని ఆ క్రూర మృగమును ఆ రక్తములో ముంచటానికి గాను ఆ యొక్క పశువును వధించగా ఆ రక్తముతో ముంచబడిన ఆ యొక్క వస్త్రాన్ని చూచిన తండ్రి ఎంత దుఃఖించినా చివరికి వారందరికీ కూడా ఆయనే ఆధారమయ్యాడు తను ద్వేషించి అమ్మివేసినటువంటి ప్రజలకు వారి అన్నదమ్ములకు వారందరికీ కూడా ఆ యోసేపే దిక్కయ్యాడు ఈ రోజున మన అందరం కూడా ఆయన అమ్మి వేసినాం ఆ రోజున ఇస్కర్ యువత యువత అమ్మివేశాడు అని అనుకుంటున్నాం కానీ మనము కూడా వరుసలో ఉన్న వారంగా ఉంటాం యూదులు కొట్టి చంపారంటున్నాం కానీ ఈ రోజున మనం కూడా కొట్టి చంపేవారంగా ఉన్నాం మనము ఆయనకు అనుకూలముగా దేవునికి అనుకూలముగా మాట్లాడని ఒక మాట అన్నా సరే ఆయన గాయాలు రేపిన వారం అవుతున్నామండి మనము చేసేటువంటి కీడుకరమైన పనులు మనం చేసేటువంటి హానికరమైన పనులు మనము చేసేటువంటి అపవిత్రమైన కార్యాలను బట్టి ఏసయ్య గాయాలనంటే రేపి 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 ఇంకా ఏ బాధ పెడుతూ ఉన్నామంటున్నారండి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మరి ఎంత గొప్ప పరిశుద్ధుడైన ఏసయ్య చిందించినటువంటి ఆ పవిత్రమైన రక్తముని గూర్చి ధ్యానము చేయడానికి మనము వచ్చి ఉన్నాము ఈరోజున లోకము అనేక రీతులుగా లోకాన్నిశించి లోకము వెంబడి పరుగులెత్తుకొని పోతుందండి అనేక మందిలో వాక్యములకు చోటు లేదు కనుక వాక్యపు చోటు లేని వారికి ఈ యొక్క వాక్య సం వాక్యమైన ఏసయ్య యొక్క జీవము వారిలో ప్రవహించటానికి తమ తమకు తామే ఆ ఆటంకము కలుగు చేసుకుంటున్నారని చెప్పి నేను మీతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను